సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పా, అసలు పటాస్ ఈ ఎపిసోడ్ ఇంత బాగా వస్తున్నాయంటే ఈ సైడ్ గ్యాలరీలో అల్లరి చేస్తున్నారు. అల్లరితో పాటు అందం ఉంది కాబట్టి వీళ్ళ వల్లనే పటాస్ ఇవాళ హిట్ అయింది. మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి మా సైడ్ నుంచి ఫస్ట్ ఇద్దరు వచ్చేయండి అమ్మా. మాది అసలైన పవన్ అని ప్రూవ్ చేస్తాం, ఈ గేమ్ గెలుస్తాం. టోటల్ గా 3 రౌండ్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ రౌండ్, మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ వస్తారు, మళ్ళీ థర్డ్ రౌండ్ మళ్ళీ మేము సెలెక్ట్ చేస్తాం. ఎవరైతే 3లో 2 గెలుస్తారో వాళ్ళు విన్నర్. గేమ్ రూల్స్ ఏంటంటే, ఈ తాడు మొత్తం ఇటు వచ్చినా మీరు గెలుస్తారు, వాళ్ళిద్దరు ఇటువైపు వచ్చినా మీరు గెలుస్తారు. వాళ్ళు గెలవాలంటే ఈ తాడు మొత్తం వాళ్ళు లాగేసుకోవాలి, లేకపోతే మీ ఇద్దరు అక్కడ పిలుచుకోవాలి, ఇట్లా లాగి. ఓకేనా? ఆల్ గుడ్. 3, 2, 1. గెలిచిన పరిస్థితి ఇది, ఓడిన పరిస్థితి మ్యూజిక్ పెట్టి చెప్పు బాబాయ్. అందని వరమే ప్రేమ, మనసుకు తొలి కల వరమా. సెకండ్ రౌండ్ కూడా ఉంది కదా, చూద్దాం అప్పుడు. రెండో రౌండ్ సెలెక్ట్ చేసుకోమ్మా. గెలవడం మాకు అలవాటే, ఈ మ్యూజిక్ ఈ డాన్స్ అలవాటే. వీళ్ళకి కూడా ఒకటి ఉంటది కదా మ్యూజిక్, మంచి మంచి పాటలు వింటుంటాం మనం. వర్షిని పరిస్థితి ప్లీజ్. వలపును చినుకుగా భావించాది నా తప్పు కదా, వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా. ఎన్నేళ్ళోదార్చుకుందాం. నువ్వే వచ్చినావు కదరా మన టీమ్, అట్లీస్ట్ ఒక రౌండ్ ఉంది, అట్లీస్ట్ ఒక్క రౌండ్ అన్నా గెలిపించరా. సెలబ్రిటీసా? ఆ సెలబ్రిటీ. స్టూడెంట్స్ తో భయపడరా? నా సైడ్ నుంచి అక్షర దానన్న, అది ఇట్లా అంటే చాలు వచ్చేస్తా. అక్షర పక్కన కూర్చున్న బాబు అన్న. అగో మా వాడు చూడు, చిట్కే నేను అతను రెడీ ఉన్నాడు. హలో, మా సైడ్ నుంచి ఉపరాజ్ కూడా వస్తాడు మా సపోర్ట్ కి. ఎంతమంది కావాలా? నా సైడ్ నుంచి రామ లక్ష్మణ ఎవరు వచ్చినా ఓకే, రండి. ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. ఇద్దరు పుడింగాళ్ళగా మీదకి వచ్చారు. ఏమండి, మేము గెలుస్తామండి అన్నాడు మరి ఆయన. మరి గెలిచారు కదా, సన్మానం చేయాలి కదా. ఓకే, సాప కుంకుమ పూలు అన్ని తీసుకురండి రా. ఓడిపోయినా గెలిచారు అనుకుంటున్నారు, సో ఇంత గొప్పగా చేస్తున్నారు కాబట్టి సన్మానం చేయాలి కదా మన ఆడంగులకి. మాగు
మట్టిలో ఎదిగిన బంగారు బొమ్మ బంగారు బొమ్మ బంగారు బొమ్మ మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ పరిమళాల గంధపు బొమ్మ సున్నితాల గాజు బొమ్మ పుట్టి నింట లేత బొమ్మ మెట్టి నింట సీత బొమ్మ ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము మాటరాని బొమ్మలమయ్యాము